गुड मॉर्निंग वेलकम टू हेडलाइन शो आंध्रज्योति एपी तेलंगाना एडिशन लो वच्चिन वार्तलु वार्ता कथनालकु संबंधी अधिकारुलु प्रजा प्रतिनिधुलु बाधितुलतो माट्लाडे प्रयत्नं रेग्युलर गा मनं हेडलाइन शो लो चेस्तां ई रोज कूडा मुंदुगा तेलंगाणा आंध्रज्योति एडिशन लो वच्चिन वार्तलु हाइलाइट्स चूसी आ तर्वात బాధ్యతలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్లో ప్రధానంగా ఇక ఆఫ్ఘనిస్తాన్ తాలిబనిస్తాన్గా మారిపోయింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు ప్రభుత్వాన్ని తమ చేతిలోకి తీసుకున్నారు, ప్రభుత్వంలోకి తాలిబన్లు వచ్చేశారు. అక్కడ దేశాధ్యక్షుడు కూడా దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయారు అంటూ రెండు రోజుల నుంచి వస్తున్న వార్తలకు సంబంధించిన ఒక డీటెయిల్ స్టోరీ ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్లో కనబడుతోంది. కాబూల్లోని దౌత్య కార్యాలయాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. అమెరికాకు సంబంధించిన దౌత్య కార్యాలయం పూర్తిగా సిబ్బంది అంతా కూడా ఇప్పటికీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దేశాధ్యక్షుడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనే అంశానికి సంబంధించిన డీటెయిల్స్తో ఒక స్టోరీ చూస్తున్నాం. ఇంకా తాలిబన్లు ఏంటి, వాళ్ళ తాలిబన్లు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యారు, ఎందుకు స్టార్ట్ అయ్యారు, వాళ్ళ బడ్జెట్ ఏంటి, దాదాపు 11,800 కోట్ల రూపాయల పై మాటే వాళ్ళ బడ్జెట్. మొత్తం ఆఫ్ఘన్ సైన్యం బడ్జెట్ మాత్రం 800 కోట్లు మాత్రమే. ఈ నేపథ్యంలో ఏ రకంగా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ పైన పట్టు సాధించారు, ఆఫ్ఘనిస్తాన్లో ఈరోజు ప్రభుత్వంలోకి వాళ్ళు ఏ రకంగా రాగలిగారు అనే అంశానికి సంబంధించిన డీటెయిల్డ్ స్టోరీ చూస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు ప్రభుత్వంలోకి రావడం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది అనే ఒక వార్త కూడా చూస్తున్నాం. ఇక చర్చలు లేకుండా చట్టాలు ఎలా చేస్తారు, పార్లమెంట్లో పడిపోతున్న ప్రమాణాలు, పార్లమెంట్లో చర్చల సందర్భంగా ఏ రకమైన చర్చ జరుగుతుంది అనే అంశంపైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ కొన్ని కామెంట్స్ చేశారు. నిన్న సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్కు సంబంధించిన బార్ అసోసియేషన్ దగ్గర స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆయన గతంలో పార్లమెంట్లో చాలా సందర్భాల్లో చాలా అర్థవంతమైన చర్చలు జరిగేవి, చాలా మంచి చర్చలు జరిగేవి. ఇప్పుడు వస్తున్న వాళ్ళు మాత్రం సరైన చర్చలు చేయట్లేదు, అసలు చట్టం ఏంటో, ఈ చట్టంలో ఏముందో కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు, డీటెయిల్డ్ డిస్కషన్ పార్లమెంట్లో జరగట్లేదనే ఆందోళన ఆయన వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా హైలైట్ అవుతుంది. ఇక ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న దళిత బంధు కార్యక్రమాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ప్రారంభం చేయబోతున్నారు. దానికి సంబంధించిన వార్త కూడా చూస్తున్నాం. ఆ దళిత బంధు ఎందుకు పెట్టారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా నిన్న ఆయన స్వతంత్ర దినోత్సవ వేడుకలో మాట్లాడారు. దానికి సంబంధించిన వార్త కూడా చూస్తున్నాం. దళిత బంధును ప్రారంభించి 15 మంది లబ్ధిదారులకు ఈరోజు ముఖ్యమంత్రి చెక్కులు పంపిణీ చేయబోతున్నారు. అలాగే తెలంగాణలో 50,000 లోపు ఉన్న రైతులకు రుణాలను మాఫీ చేస్తామంటూ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు నుంచి దానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. 2వ విడత రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారంభం కాబోతోంది. 50,000 లోపు ఉన్న రైతుల రుణాలన్నీ ఈరోజు నుంచి ప్రభుత్వమే చెల్లించే కార్యక్రమం చేస్తోంది. ఇక హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొండ సురేఖ పేరు దాదాపు ఖరారైపోయింది అంటూ వార్త చూస్తున్నాం. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గతంలో పోటీ చేసిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ హోరాహోరీగా అప్పటికే ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కొంత సైలెంట్గా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎవరిని బరిలో దించుతుంది అనే దానిపైన రకరకాల ఊహాగానాలు చూసాం. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మొన్నటి వరకు పనిచేసిన పొన్నం ప్రభాకర్ బరిలో దిగొచ్చు, లేకపోతే దామోదర్ రాజనరసింహన్ అక్కడ బరిలో దించే ఆలోచన చేస్తున్నారు. ఇలా రకరకాల ఈక్వేషన్స్ చూసినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళని బరిలో దింపాలని ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఆల్మోస్ట్ టీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ కూడా చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ వర్గానికి చెందిన కొండ సురేఖ పేరుపైన ఒక క్లారిటీకి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. కొండ సురేఖ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మహిళగా ఉన్నారు. అలాగే తన భర్త కొండ మురళి మునూర్కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నారు. సో రెండు వర్గాలకు సంబంధించిన ఓట్లు కలిసి రావడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ కూడా అడ్వాంటేజ్ అవుతుంది, మంచి రిజల్ట్స్ అక్కడ సాధిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఒక అంచనాకు వచ్చినట్లుగా ఒక స్టోరీ చూస్తున్నాం. ఇక కరోనా తీవ్రత తగ్గింది. 3 నెలల క్రితం కరోనా వస్తే నేరుగా ఐసీయూలకి వెళ్ళిపోయేవాళ్ళు, ఇప్పుడు మాత్రం పాజిటివ్ అయినా ఆసుపత్రిలో చేరికలు తక్కువనే కేసులు నమోదవుతున్నాయి, కానీ ఆసుపత్రికి వెళ్లాల్సినంత సివియారిటీ ఉండట్లేదు అనేది ఒక స్టోరీ. కొన్ని డీటెయిల్స్ తోటి తెలంగాణ ఎడిషన్లో చూస్తున్నాం. హైతీలో భారీ భూకంపం వచ్చింది, దాదాపు 700 మంది మరణించినట్లుగా ఇప్పటికే సమాచారం అందుతోంది. దానికి సంబంధించిన వార్త కూడా చూస్తున్నాం. ఇక ఆంధ్రప్రదేశ్లో నడి రోడ్డుపైన దళిత యువతి దారుణ హత్యకు సంబంధించిన వార్త కూడా తెలంగాణ ఎడిషన్లో హైలైట్ అవుతోంది. ఇక మల్కాజ్గిరిలో నిన్నంతా గొడవ చూసాం. మల్కాజ్గిరిలో అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ పైన దాడి, ఆ దాడికి కారణమైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పైన చర్యలు తీసుకోవాలంటూ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఆందోళన. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం, ఎఫ్ఐఆర్లు అవ్వడం, ఇదంతా చూసాం. ఆ తర్వాత బండి సంజయ్ మైనంపల్లి హనుమంతరావును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, మైనంపల్లి హనుమంతరావు బండి సంజయ్ ఉద్దేశించి చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు కొంత కలకలం సృష్టించడం కూడా చూసాం. ఈ నేపథ్యంలో స్థానికంగా బంధుకు కూడా భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన స్టోరీ కూడా చూస్తున్నాయి. ఇక మోడీ కేసీఆర్ని ఓడిస్తేనే స్వాతంత్రం, ఏడాది పొడవునా పోరాడతామంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్కి సంబంధించిన వార్త నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్య కూడా హైలైట్ అవుతోంది.
వచ్చే ఏడాదికి కరోనా లేని స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగాలి అంటూ తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆకాంక్షకు సంబంధించిన వార్త ఆమె ఆకాంక్షించారు. గడిచిన రెండేళ్లుగా కరోనా కారణంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కూడా సరిగ్గా జరుపుకోలేని పరిస్థితి ఉంది. సో వచ్చే ఏడాదైనా కరోనా లేని స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటామనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేసిన వార్త చూస్తుంది. ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్కి సంబంధించి చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో కూడా ప్రధానంగా హైలైట్ అవుతున్న వార్త ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు ఆక్రమించుకోవడానికి సంబంధించిన వార్త ప్రధానంగా హైలైట్ అవుతోంది. ఏ రకంగా రాగలిగారు, ఇప్పుడు అసలు ఫర్దర్గా ఏం జరగబోతుంది, ప్రపంచ దేశాలకు సంబంధించిన రియాక్షన్ ఏంటి, అక్కడ ఎంబసీలు ఇతర దేశాలకు సంబంధించిన ఎంబసీల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే అంశానికి సంబంధించిన ఒక డీటెయిల్ స్టోరీ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో కూడా హైలైట్ అవుతోంది. ఎన్వి రమణ చేసిన కామెంట్లకు సంబంధించిన వార్త కూడా, సుప్రీంకోర్టు సిజేఐ ఎన్వి రమణ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా హైలైట్ అవుతుంది. ఎన్వి రమణ వ్యాఖ్యలు నిజంగానే మొత్తం దేశవ్యాప్తంగా కూడా చాలా పెద్ద చర్చనీయాంశంగా అయ్యి పార్లమెంట్లో పలానా అంశంపైన సుదీర్ఘ చర్చ జరగటం, ఫలప్రదమైన చర్చ జరగటం, ఎవరైనా సబ్జెక్టుకు సంబంధించి కొంచెం స్టడీ చేసి దానివల్ల ప్రజలకు మంచి ఏంటి చెడేంటి అంటూ పార్లమెంట్లో చర్చించడం మాట్లాడడం ఇటీవల కాలంలో అయితే ఎవరూ కూడా చూసిన పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు కొంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి, చాలా పెద్ద చర్చకు కూడా దారితీస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఉపాధి కల్పనకు ప్రధానమంత్రి గతి శక్తిని తీసుకురాబోతున్నాం, కోటి కోట్ల రూపాయలతోటి దీన్ని తీసుకురాబోతున్నాం అంటూ నిన్న స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా హైలైట్ అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇక నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి. పాఠశాలల ప్రారంభానికి సంబంధించి రకరకాల చర్చలు, రకరకాల విమర్శలు, రకరకాల డిమాండ్స్ గతంలో చూస్తూ వస్తున్నాం. దేశవ్యాప్తంగా ఐసీఎంఆర్ పర్మిషన్ ఇచ్చింది పాఠశాలలు ప్రారంభించుకోవడానికి సంబంధించి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పాఠశాలలు తెరవాలని నిర్ణయించింది. ఈ రోజు నుంచి పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఒక ప్రధానమైన టాస్క్ ఏంటంటే పాఠశాలలు తెరుస్తున్నారు సరే, పాఠశాలలకు వస్తున్న పిల్లలకు కరోనా రాదు రాకుండా ఉండడానికి సంబంధించి ప్రభుత్వం ఏం జాగ్రత్తలు తీసుకుంటుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ప్రధానంగా పిల్లల్ని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కూర్చోబెట్టడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన అక్కడ శానిటైజర్స్ మాస్కులు అందుబాటులో ఉంచడం కావచ్చు, మొత్తం టీచర్స్ అందరికీ వ్యాక్సినేషన్ వేయించారా లేదా అనే అంశం కావచ్చు, టీచింగ్ స్టాఫ్తో పాటు నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా చాలామంది అక్కడ పనిచేస్తుంటారు, వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ జరిగిందా లేదా అనేది కూడా చర్చ. దాదాపు 90% వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ చేయించామంటూ ప్రభుత్వం చెప్తోంది. చూడాలి మరి ఎంతవరకు చేయించారో లేదో. పాఠశాలలు అయితే ఈరోజు ప్రారంభం కాబోతున్నాయి. ఎంతమంది పిల్లలు అటెండ్ అవుతారు, పిల్లలు అటెండ్ అవ్వకుండా ఆన్లైన్లో క్లాసులు అవ్వడం, క్లాసులకు వింటూ వస్తున్నారు దాదాపు 7.5 కాలంగా. ప్రస్తుతం ఫిజికల్గా మళ్ళీ పాఠశాలలు ప్రారంభమవుతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ఇక గల్లా పెట్టగాలి, పీడీ ఖాతాలతో అన్ని శాఖల నిధులను స్వాహా చేసేశారు. ట్రాఫిక్ చలానాల నుంచి పరీక్షల ఫీజుల వరకు కోర్టుకు డిపాజిట్ చేసిన భీమా సొమ్ము కూడా మాయం చేసేశారు. ఏపీపీఎస్సీ నిధులు దాదాపు 100 కోట్లకు పైగా తీసేసుకున్నారు. సొమ్ము ఇవ్వాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు పట్టించుకోవట్లేదు. బడ్జెట్ నిధులు పీడీ ఖాతాల రూపంలో ఖజానాకి జమ చేస్తున్నారు, చిల్లీ గవ్వ కూడా లేకుండా ఊట్ చేశారు. ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ ఆయన తీరుపైన ఇతర శాఖలకు సంబంధించిన వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు అంటూ ఒక డీటెయిల్డ్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో ఫినాన్షియల్గా ఏ రకమైన పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులు ఏ రకంగా ఉన్నాయి, అక్కడ ప్రభుత్వం ఆర్థికంగా ఎలాంటి పరిస్థితిలో ఉంది, అప్పులు తీసుకురావడానికి సంబంధించి చేస్తున్న ప్రయత్నాలు, తీసుకొచ్చిన అప్పులను దాచిపెట్టే ప్రయత్నాలు, వీటన్నిటికి సంబంధించి గడిచిన వారం 10 రోజులుగా రకరకాల వార్తలు చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే పీడీ ఖాతాలతో సహా ఈవెన్ ట్రాఫిక్ చలానాలకు సంబంధించిన డబ్బులు కూడా వాడేస్తున్నారు అంటే ఒక వార్త చూస్తున్నాం. ఇక నిన్నంతా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వార్త, దళిత విద్యార్థిని దారుణ హత్య, ప్రేమోన్మాది గుంటూరు పట్టణంలో పోలీస్ స్టేషన్కి దగ్గరలో పట్టపగలు అందరూ చూస్తుండగా కత్తితో దాడి చేసిన పరిస్థితి ఉంది, దానికి సంబంధించిన వార్త కూడా చూస్తున్నాం. ఈ అంశంపైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఇతర నాయకులంతా కూడా రెస్పాండ్ అయ్యారు. బాధితులకు న్యాయం చేయాలి, ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. హోంమంత్రి అయితే ఉరిశిక్ష ఇస్తేనే ఇలాంటివి తగ్గుతాయని చెప్పిన ఒక కామెంట్, సీరియస్ కామెంట్స్ చేశారు. కానీ ఆ పరిస్థితి కంటిన్యూస్ జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక ఘటన జరిగిన తర్వాత ఇంక ఎటువంటి ఘటనలు జరగవులే అని భావించే పరిస్థితి లేకుండా పోయింది. దానికి కారణం ఏంటో కూడా ప్రభుత్వము, పోలీసు అధికారులు ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇక సవాంగ్ డీజీపీగా ఉండడం దౌర్భాగ్యం అంటూ మావోయిస్టు పార్టీకి సంబంధించిన కార్యదర్శి గణేష్ రాసిన లేఖ నిన్న కొంత సంచలనం సృష్టిస్తోంది. ఆయన వైసీపీ కార్యకర్తగా మారిపోతే బెటర్గా ఉంటుంది, వైసీపీ కార్యకర్తలాగే బిహేవ్ చేస్తున్నారు, మావోయిస్టులు ఎవరూ లేరు అని సవాంగ్ చేసిన కామెంట్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన నేతలు. మావోయిస్టులు లేనప్పుడు కూంబింగ్ ఎందుకు చేస్తున్నారు, వందలాది మంది పోలీసులతో ఏఓబీ ప్రాంతంలో కూంబింగ్ ఎందుకు చేస్తున్నారు, ఆ ప్రాంతంలో మేము కొంత బలహీనంగా ఉన్నమాట వాస్తవమే, కానీ ప్రజల సమస్యలపైన పోరాటం చేస్తాం, డీజీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ప్రవర్తిస్తున్నారు అంటూ మావోయిస్ట్ గణేష్ రాసిన లేఖకు సంబంధించిన వార్త కూడా హైలైట్ అవుతుంది. స్వాతంత్ర దినోత్సవం రోజే ఆడపిల్లలపైన జరుగుతున్న దాడులు కలిసివేశాయి. నిన్న గుంటూరులో జరిగిన ఘటనకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్ అది, దానికి సంబంధించిన వార్త కూడా చూస్తున్నాం.
ఇక సింహాచలంలో సింహాచలం గోశాలలో లేగదూడలు మృత్యువాత పడ్డాయి. దానికి సంబంధించిన వార్త కూడా హైలైట్ అవుతోంది. మృతి చెందిన కోడెదూడలు దేవస్థానం వ్యవసాయ క్షేత్రంలో ఖననం చేస్తున్నారు. విషయాన్ని బయటికి రాకుండా చేశారు. ఎందుకు అంత హైడ్ చేసి వీటిని ఖననం చేయాల్సిన అవసరం వచ్చింది అనేది కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇక నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన చేయబోతున్నారు. దానికి సంబంధించిన వార్త కూడా చూస్తున్నాం. ఇక రేపు నేడు రేపు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడబోతున్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికకు సంబంధించిన వార్త కూడా హైలైట్ అవుతోంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త చూస్తున్నాం, ఇంట్రెస్టింగ్ స్టోరీ చూస్తున్నాం. నిన్న స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఐపీఎస్లకు కేంద్ర ప్రభుత్వం మెడల్స్ ఇస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కనీసం ఒక్క ఆఫీసర్ కూడా ఈ మెడల్ రాలేదు. ఒక్కరంటే ఒక్క ఆఫీసర్ కూడా మెడల్ రాకపోవడానికి రీజన్స్ ఏంటి? జాతీయ స్థాయిలో అనేక ఫిర్యాదులు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఐపీఎస్ అధికారులపైన ఇప్పటికే వెల్లువెత్తున్నాయి. కొన్ని వందల మంది కంప్లైంట్ చేస్తున్నారు. చాలా ఆరోపణలు రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. బాధితులు నేరుగా ఫిర్యాదు చేస్తున్నారు. జాతీయ మానవ హక్కుల సంఘానికి కంప్లైంట్ చేసి పోలీసు అధికారుల తీరుపైన కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ జోక్యం పెరగటం కారణంగా పోలీసు శాఖకు సంబంధించిన ఇమేజ్ తగ్గిందా, ఒక్క మెడల్ కూడా రాకపోవడానికి అదే కారణమైందా అనే ఒక చర్చ జరుగుతోంది. దానికి సంబంధించి వార్త కూడా ఒకటి హైలైట్ అవుతుంది. నిన్న అమెరికాలో దాదాపు 2,000 మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు కరోనాకు సంబంధించి, కరోనా కారణంగా అంటూ ఒక వార్త కూడా హైలైట్ అవుతుంది. ఇక మనం ఈరోజు ముందుగా ఈ దళిత యువతిని గుంటూరులో హత్య చేసిన ఘటనకు సంబంధించి బాధితులతో మాట్లాడే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ఎవరైతే విద్యార్థిని తండ్రి వెంకట్రావు, అలాగే వాళ్ళ సోదరితో కూడా మాట్లాడదాం. వీళ్ళంటే హోంమంత్రి గారితో కూడా మాట్లాడదాం. హోంమంత్రి గారు చెప్తున్నారు ఎట్టి పరిస్థితులు ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని చెప్పి చెప్తున్నారు. బాధితులకు న్యాయం చేయడమే కాదు, ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వాళ్ళకి ఉరిశిక్ష పడేలాగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇటువంటి మాటలే మాట్లాడారు, కానీ న్యాయం జరిగిన పరిస్థితి మాత్రం మనం చూడలేదు. న్యాయం జరిగిన వాతావరణం చూడలేదు. ఒక ఘటన జరిగినప్పుడు ఇలాంటివి జరగడం తప్పు అని ఖండిస్తున్నారు. ఇలాంటి జరగకుండా ఉండాల్సిందే అంటున్నారు. ఇలాంటి జరిగితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. దానికోసం ప్రత్యేకమైన చట్టాలు చేస్తామని చెప్తున్నారు. రకరకాల రీజన్స్ చెప్తూ ఉన్నారు, కానీ ఆ ఇంప్లిమెంటేషన్ మాత్రం జరగట్లేదు. ఎవరైతే ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారో వాళ్ళకు ఒక భయం అయితే ఉండట్లేదు. ఎందుకు వాళ్ళు భయపడిన పరిస్థితి ఉంది? ఎందుకు పదే పదే ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతున్నాయి అనేది అర్థం కాని పరిస్థితి. నిన్న ఆ విద్యార్థిని పైన దాడి జరుగుతున్న సందర్భంలో, పట్టపగలు నడి రోడ్డు పైన దాడి జరుగుతున్న సందర్భంలో అందరూ అక్కడున్నారు. కొన్ని వందల మంది అక్కడున్నారు, చూస్తూ ఉన్నారు. అతను వచ్చి పట్టుకోవడం, దాడి చేయడం ఇదంతా కూడా చూస్తున్నారు. కానీ ఏ ఒక్కరూ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? కనీసం దగ్గరికి వెళ్ళి ఆపే ప్రయత్నం చేసినా కనీసం అమ్మాయి ప్రాణాలను అయితే కాపాడగలిగి ఉండేవాళ్ళు. ఒక ఇంప్రెషన్ ఆ హత్య జరుగుతున్న సీసీ ఫుటేజ్ చూసినప్పుడు మనకు అనిపిస్తోంది. ఒక నిమిషం మా ప్రతినిధి సాంబశివరావుతో కూడా మాట్లాడదాని పైన. సాంబశివరావు, గుడ్ మార్నింగ్. సాంబశివరావు, ఈ ఘటనకు సంబంధించి అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. సో ప్రధానంగా కారణం ఏంటనేది పోలీసులు ఐడెంటిఫై చేశారా? బాధితురాలి కుటుంబ సభ్యులు ఏం డిమాండ్ చేస్తున్నారు? వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగాలి అని కోరుకుంటున్నారు? అమ్మాయి అయితే చనిపోయింది, ఇప్పుడు చేయడానికి ఇంకా ఏం లేదు. ఎటువంటి న్యాయం కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు? కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, పిల్లలు ఇద్దరు వేరు వేరు చోట్ల ఉంటారు. తల్లిదండ్రులు వాళ్ళు సొంత గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటా ఉంటే. ఒక్క నిమిషం సాంబశివరావు, ఒక్క నిమిషం. వెంకట్రావు గారు అండి? అవును సార్. వెంకట్రావు గారు, నేను నరసింహారావు అండి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్ స్టూడియో నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. సార్, క్షమించండి, నిన్న మీకు జరిగిన నష్టం చాలా దారుణం. ఇటువంటి ఘటనలు ఖచ్చితంగా ఎవరికి ఎటువంటి కుటుంబంలో కూడా జరగకూడనివి. ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటే కూడా అందరూ భయపడుతున్న పరిస్థితిలో మీరు బీటెక్ చదివిస్తున్నారు మీ అమ్మాయిని. సో ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? తెలుసా అమ్మాయిని అతను వేధిస్తున్నాడు అని మీకు తెలుసా? అతను తెలుసా అసలు మీకు? మీరు ఎక్కడ ఉంటారు? నేను గుంటూరులోనే ఉంటాను సార్. అయితే వేరే మా అత్తగారి ఊర్లో ఇక్కడ అయితే కరోనా పనులు లేక పెయింట్ పనికి వెళ్ళేవాడు సార్. పెయింట్ పనికి మోకాలు నొప్పులు వస్తున్నాయి, వెళ్ళాక మా అత్తగారి ఊరు వెళ్ళి పొలం తీసుకొని కౌలు తీసుకొని వ్యవసాయం చేసుకుంటున్నాను సార్. చేసుకుంటే అక్కడికి ఇక్కడికి వెళ్ళొస్తా ఉంటాను సార్. చెప్పిందా ఎప్పుడన్నా మీ పాప ఇట్లా వెంటబడుతున్నాడు, శశికృష్ణ అనే అతను వేధిస్తున్నాడు అని చెప్పిన ఎప్పుడన్నా మీ దృష్టి తీసుకొచ్చిందా? తెలీదు సార్. అసలు తెలిస్తే నేను ముందే జాగ్రత్తపడేవాడి సార్. అసలు ఏదైనా సరే ముందు చెప్పుద్దే అని అసలు ఈ విషయం గురించి అసలు చెప్పలేదు సార్. నాకు ఏమి లేవు సార్. మా పాపకి అసలు ఒకరు జోలి పోయేది కాదయ్యా. వాడు ఎట్ట పరిచి ఉప్పు చేపలు అమ్ముకునేవాడు అంటయ్యా వచ్చాడంటయ్యా. అప్పటికి బ్లాగ్ వేసిందంటయ్యా.
తర్వాత వాళ్ళ ఫ్రెండ్ మా రమ్య వాళ్ళ ఫ్రెండ్ కి ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయి అంటే పిక్స్ ఉన్నాయి అని చెప్పి అమ్మాయి కూడా రిక్వెస్ట్ పెట్టి అమ్మాయితో కూడా మాట్లాడితే గమ్మి వద్దు మంచోడు కాదు అట్లా విసిస్తుంటాను నేను బ్లాక్ చేశాను అందుకే నీకు చేసి ఉంటాడు అని అమ్మాయి ఫోన్ తీసుకుని కూడా ఈ అమ్మాయి బ్లాక్ చేసిందంట. అయ్యా ఓకే, ఇంత ముందు కూడా వేరే అమ్మాయిని కూడా వేధించాడు వీళ్ళ ఫ్రెండ్ ని? ఇంట్లో మగ పిల్లోడు అనుకున్నామయ్యా, టిఫిన్ కానీ బయటకు వెళ్ళి ఏం తేవాలన్నా ఆ పిల్ల తెచ్చింది అయ్యా, అందుకు వెళ్ళిందయ్యా పిల్లలకి బయటికి రాలేదయ్యా, కాలేజీలో కానీ స్కూల్లో కానీ అయ్యా నా తోడు పుట్టిందయ్యా, ఓకే స్కూల్లో చదివామయ్యా కాలేజీలో చదివాను, ఏమన్నా ఏమన్నా కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసేదాన్ని, అసలు అమ్మాయి అట్లా కూడా ఉండేది కాదయ్యా, సైలెంట్ గా ఉండేదయ్యా, రిజెక్ట్ చేసిందని అందరు మాదిరిగా అట్లా చేసేదయ్యా. ఏం చేయాలమ్మా ఇప్పుడు, ఎటువంటి న్యాయం కావాలనుకుంటున్నారు? చాలా సందర్భాల్లో బాధగా ఉంది అడగడానికి కూడా మిమ్మల్ని, జరిగిన తర్వాత ఏం న్యాయం కావాలి, ఏం న్యాయం కావాలని అడుగుతున్నాం. ఏ న్యాయం జరుగుతుందో తర్వాత అర్థం కాని పరిస్థితి, ప్రభుత్వాలు లేకపోతే ముఖ్యమంత్రులు మంత్రులు ఈ టైంలో ప్రకటన చేస్తున్నారు వాళ్ళకి శిక్షిస్తామని. విజయవాడలో ఇటువంటి ఘటనలు రెండు మూడు జరిగాం. మీరు చెప్పండి అమ్మా, ఎందుకు ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారని చెప్పని అనుకుంటున్నారు వాళ్ళు? కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మగపిల్లల్ని పెంచడం గురించి కూడా ఖచ్చితంగా ఆలోచన చేయాలని చర్చ కూడా చాలామంది చేస్తున్నారు. ఎటువంటి న్యాయం కావాలి ఇప్పుడు? ఏం జరిగితే మీ కుటుంబం మీ కూతురు ఆత్మ శాంతిస్తుంది? మీరు ఎలాంటి న్యాయం కావాలని చెప్పని కోరుకుంటున్నారు అమ్మా? ఒక్కసారి బిడ్డ బతకడానికి మాత్రం మేము ఎవరు ఊరుకోము, ఆ బిడ్డ బతుకుంటే మాత్రం మేము వస్తాము, ఊరేసుకుని చచ్చిపోతాము ఇంట్లో అందరం, ఎవరు బతుకు వాడు బతుకుంటే మాత్రం. మీరే కదమ్మా అందరూ అదే కోరుకుంటున్నారు, ఖచ్చితంగా అతనికి శిక్ష పడాలి. హోంమంత్రి సాక్షాత్తు చెప్తున్నారు అతనికి ఉరిశిక్ష పడాలి అని. ఇది ఈ రోజుకున్న బాధ కాదు, ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. చట్టాలు చాలా తీసుకొస్తున్నారు కానీ న్యాయం జరగట్లేదు. మీరు చెప్తున్న డిమాండు అతన్ని మీకు ఒకసారి చూపించమని అడుగుతున్నారు, అతన్ని కూడా ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం అధికారుల దృష్టికి కూడా ఈ అంశం వెళ్తుంది, మీకు న్యాయం చేసే ప్రయత్నం ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి జరుగుతుందని ఆశిద్దాం. ఏమైనా చెప్తారమ్మా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి? అధికారులు ఎవరైనా మాట్లాడారా మీతో, స్థానిక మంత్రి గారు కానీ అధికారులు ఎవరైనా మీతో మాట్లాడారా? సరే 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 అమ్మా, సారీ అమ్మా, సారీ సారీ, మాట ఏంటమ్మా అర్థం కాలేదు, ఒక్కసారి చెప్పండి తల్లి మళ్ళీ. శిక్ష లేకపోతే వాడిని ఏం చేస్తాము, ఎన్ని రోజుల్లో చేస్తాము ఫలానా ప్రాసెస్ అని అన్ని నాకు మా నాన్నకి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి మాకు సంతకాలు పెట్టించుకుని అన్న మమ్మల్ని, అప్పుడు దాకా మేము మనిషి అంది పడలేమన్నా. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తుందమ్మా, ఇంకా అందుకంటే మీరు బాధకు మాకు హామీ ఇచ్చి అందరి ముందు ఫ్రెండ్స్ ముందు మీ చేతి ట్రాఫిక్ మేము రాసిస్తున్నామమ్మా, మీకు న్యాయం జరిగింది అని చెప్పమనండి అయ్యా చాలు, వెంటనే శిక్షించండి అయ్యా. యా
సరేమ్మా, మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వైపు నుంచి కూడా మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. వాళ్ళ కుటుంబ సభ్యుల వేదన అది, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు, తెలంగాణలో దిశ అనే ఒక అమ్మాయికి సంబంధించిన ఇన్సిడెంట్ జరిగినప్పుడు 15 రోజుల్లోనే న్యాయం జరగాలి, ఇన్స్టెంట్గా న్యాయం జరగాలి, ఇన్స్టెంట్గా న్యాయం జరిగినప్పుడు మాత్రమే ఫర్దర్గా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పారు. హోంమంత్రిగా ఒక మహిళ ఉన్నారు, ఒక దళిత మహిళ ఉన్నారు, ఒక దళిత యువతికి ఇటువంటి ఘటన జరిగింది. సో ఇప్పుడు ఆ కుటుంబం కోరుతోంది కూడా అదే, మాకు ఇప్పుడు మాట్లాడడం కాదు, న్యాయం జరుగుతుందనే భరోసా మాకు ఇవ్వండి. ఖచ్చితంగా న్యాయం చేస్తామనే, న్యాయం జరుగుతుందనే భరోసా ఒక పేపర్ పైన రిటర్న్గా రాసి మాకు ఇవ్వండి. వానికి ఎప్పటిలోపు శిక్ష వేస్తారు? ఇంకా పెద్దగా విచారణలో ఇంకేమో ఏం అవసరం? సీసీ ఫుటేజ్లో ఓపెన్గా కనపడుతుంది, వాడు హత్య చేసిన అంశం హత్య చేసిన విజువల్స్ క్లియర్గా కనపడుతున్నాయి. కాబట్టి ఇన్స్టెంట్ జస్టిస్ కావాలి. ఇన్స్టెంట్ జస్టిస్ చేస్తామంటూ రిటర్న్గా మా కుటుంబానికి మాకు రాసివ్వండి. మేము అతను చంపేసిన తర్వాత మా కుటుంబాన్ని అందరం తీసుకెళ్లి జైల్లో పెట్టినా పర్వాలేదు, లేకపోతే కుటుంబం అంతా మేము తలెత్తుకోలేము, మేము కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి, హోంమంత్రి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాల్సిన అవసరం ఉంది, వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరుగుతుంది అనే భరోసా కల్పించాల్సిన అవసరం అయితే ఉంది. ఒక నిమిషం, సాంబశివరావు కూడా లైన్లో ఉన్నారు. సాంబశివరావు, అధికారులు ఏం చెప్తున్నారు? హోంమంత్రి గారు రెస్పాండ్ అయినట్టున్నారు నిన్న, మళ్ళీ ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా మీరు? నిన్న సంఘటన జరిగిన తర్వాతనే హోంమంత్రి, మహిళా కమిషన్, ఎమ్మెల్యేలు, నగర మేయర్ అందరూ వచ్చి పరామర్శించి వెళ్ళిపోయారు. తప్పితే హోంమంత్రి కూడా దీనిపై కూడా బాధ వ్యక్తం చేస్తే ఇట్లాంటి వారికి ఉరిశిక్ష చేస్తేనే సరైన బుద్ధి వస్తుందనే కోణంలో కూడా వ్యాఖ్యలు చేసింది. మరి వ్యాఖ్యలకే పరిమితం అవుతారా? క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో కూడా ఆ హోంమంత్రి ఆ కట్టుబడి ఉంటుందని కూడా కుటుంబ సభ్యులు కానీ అక్కడికి వచ్చిన దళిత సంఘాలు కానీ దానిపై కూడా చర్చ జరుగుతుంది. అయితే నిన్న సాయంత్రం సమయంలో వీళ్ళకి ప్రభుత్వం 10 లక్షలు ఎక్స్గ్రేషన్ ప్రకటించిన తర్వాత మనతో పాటు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత గారు కూడా జాయిన్ అవుతున్నారు. అనిత గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. అనిత గారు, గుంటూరులో బీటెక్ విద్యార్థిని హత్యకు సంబంధించి కొద్దిసేపటి క్రితం వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడాను. వాళ్ళ ఆవేదన ఇన్స్టెంట్గా న్యాయం జరగాలి, మాకు రిటర్న్గా రాసిచ్చి న్యాయం చేస్తామని చెప్పి అతనికి శిక్ష పడేలా చేయండి అని చెప్పని కోరుకుంటున్నారు. దళిత యువతి పైన జరిగిన దాడి ఇది. 2 రోజుల క్రితం జంగారెడ్డిగూడెంలో ఒక దళిత యువకుడిని చంపేశారు, అనుమానాస్పద మృతిగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు, అతను చంపేశారు అని కుటుంబ సభ్యుల ఆరోపణ. దానిపైన కేసు అయితే అయింది. పదే పదే రాష్ట్రంలో దళితులకు సంబంధించి, దళిత యువకులు, దళితులకు సంబంధించి దళితులపైన వరుసగా జరుగుతున్న దాడులను ఏ రకంగా చూస్తారు? ఈ బీటెక్ విద్యార్థినికి న్యాయం, ఎటువంటి న్యాయం జరగాలని తెలుగుదేశం పార్టీ నుంచి మీరు కోరుకుంటున్నారు? యాక్చువల్గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే అరౌండ్ 2.5 ఇయర్స్ నుంచి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా దళితుల్ని టార్గెట్ చేసి దళితుల మీద జరిగే అమానుషాలు కానీ, వాళ్ళ మీద జరిగే దాడులు కానీ, ఓవరాల్ గా ప్రశ్నించిన పాపానికి శిరోముడనం చేయించిన సంఘటనలు కానీ చాలా వెలుగులోకి వచ్చినాయండి. అంటే ఈ రోజు ఒకనొక సందర్భంలో దళితుల గురించి ఏదో తప్పుగా అంటే అనకూడని మాట ఏదో మాట్లాడినట్టుగా రకరకాల రచన చేసిన దళిత సంఘాలన్నీ కూడా సరే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు, మరి ఈ రోజు ఇన్ని రకాలుగా ఒకళ్ళ మీద హత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దాడులు జరుగుతున్నాయి, శిరోముండలు జరుగుతున్నాయి, చంపేస్తున్నారు. పోలీసులు ఒక రకంగా చెప్పాలంటే ఆ కిరణ్ అనే యువకుని చంపిన పరిస్థితి, ఇవన్నీ చూస్తా ఉంటే ఎందుకే దళిత సంఘాలు కూడా ఎందుకు స్పందించట్లేదు నాకైతే అర్థం కాదు. సెకండ్ ఇష్యూ ఏంటంటే ఎందుకు దళితుల్ని టార్గెట్ చేస్తున్నారు? అంటే వాళ్ళకి ఎటువంటి అర్థబలం గాని అంగబలం గాని ఉండదు అన్న ఒక కాన్సెప్ట్ తోనా, లేకపోతే ఎవరు ముందుకు రారు, వాళ్ళని ప్రశ్నించరు, వాళ్ళని ఏం చేసినా అన్న ఒక చులకన భావం అయితే నాకైతే అర్థం కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు ఒక విషయం కాదండి, ఈ రోజు జరిగిన సంఘటన ఏం కాదు. రమ్య అనే అమ్మాయిని, నేను బీటెక్ చదివిన అమ్మాయిని, నడి రోడ్డు మీద 10 గంటల సమయంలో నడి రోడ్డు మీద అందరూ చూస్తుంటేనే చంపే ధైర్యం ఎవరిచ్చారంటే నాకు అర్థం కావట్లా. ఈ రోజు ఒకనొక సందర్భంలో విష్ణువర్ధన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక అమ్మాయిని నడి రోడ్డు మీద చంపినప్పుడే ఆ రోజే మనం తీసుకుని ఉంటే, యాక్షన్ తీసుకుని ఉంటే స్నేహలత అనే అమ్మాయిని అక్కడ మనకు ధర్మవరం కాన్షియన్స్ చంపేసినప్పుడు యాక్షన్ తీసుకుని ఉంటే, విజయవాడలోనే ఒక అమ్మాయి, తేజస్విని అమ్మాయిని ఇంటికి వెళ్ళి చంపేశారు, ఆ రోజు యాక్షన్ తీసుకుని ఉంటే వాడు కంటిన్యూస్ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు మనం సామాజిక కోణం బట్టి చూడాలంటే ఏదైనా భయం అంటూ ఉండాలండి. ఒక సిస్టమ్ మీద, ఒక ఆడపిల్ల మీద చెయ్యాలంటే భయం ఉండాలి. ఒక ఆడపిల్ల తప్పుడు చూపు చూడాలంటే భయపడేటట్టుగా సొసైటీని తీర్చిదిద్దాలి. అది గవర్నమెంట్ చేసే పరిస్థితి. గవర్నమెంట్ మహిళలకు రక్షణ ఇవ్వటం అంతేగాని ఒక దిశా చట్టాన్ని తీసుకొచ్చాము, ఎక్కడో తెలంగాణలోని ఒక అగ్రకులానికి సంబంధించిన కులం గురించి మాట్లాడలేదు, ఒక అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి ఆ రోజు చట్టం అని చెప్పి
దిశా చట్టం అని చెప్పి బయటకు తీసుకొచ్చావు. ఏమైందా దిశా చట్టం? ఊరికి సంవత్సరం అయింది ఈ రోజుకి దిశా చట్టం బయటకు తీసుకొచ్చి దాన్ని చట్టబద్ధత కల్పించలేదు. దిశా చట్టం యాప్స్ ఇంకా ఏదో ఇంకా ఏదో ఇంకా ఏదో ఆపలేకపోతున్నాయి దాడులు. యాప్ అంటున్నారండి ఇప్పుడు ఆ అమ్మాయి యాప్ ఉంది. ఎక్కడో బయట ఉన్న వాళ్ళు పోలీసులు చెప్పడానికి యాప్ అన్నారు. పోలీస్ స్టేషన్ కిలోమీటర్ దూరంలో చుట్టూ వందల మంది జనాలు చూస్తుండగా ఓపెన్ గా రోడ్డు పైన వాడు వచ్చి నరికేసి వెళ్తున్నాడు అంటే ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా? అదే నేను దానికి ఏంటంటే భయం ఉండాలండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే సిస్టమ్ మీద భయం ఉండాలి. లేదు భయం లేదు. ఎలా ఉందంటే పరిస్థితి ఆ అమ్మాయిని చంపేస్తాయి లేదా ఆ అమ్మాయిని అత్యాచారం చేస్తే మహా అయితే ఏముంది రెండు మూడు రోజులు జైల్లో పెడతారు దొరికితే లేకపోతే తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేస్తాం అన్న కాన్సెప్ట్. ఎందుకు చట్టంలో ఇన్ని రోజులైన చట్టంలో మార్పు రావట్లే? నిర్భయ చట్టం తీసుకొచ్చారు. నిర్భయ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఎంత మందికి శిక్ష పడింది నిర్భయ యాక్ట్ ప్రకారం? ఇప్పుడు దిశ చట్టం తీసుకొచ్చి 21 రోజుల్లో శిక్ష విధిస్తానన్నాం. 21 రోజులు కాదు కదా, సీతానగరంలో జరిగిన సిచ్యువేషన్ కి 2 నెలలు పట్టింది నిందితుని పట్టుకోవడానికి. వెళ్ళి 2 సంవత్సరాలు అయింది ఇప్పటివరకు ఆయన శిక్ష లేదు. అది ఇంకా పెద్ద ఇష్యూ కదా. సాక్షాత్తు భారత రాష్ట్రపతి గారు స్పందించిన తర్వాత ఒక ఆఫీసర్ ని స్పెషల్ గా అపాయింట్ చేస్తే ఇప్పటివరకు ఆఫీసర్ బాధితుని కలవాల. అపాయింట్ చేసి 1 ఇయర్ అయింది. అదే నేను అడుగుతున్నా, నిర్భయ యాక్ట్ పెట్టిన తర్వాత అమ్మాయి చనిపోయి అమ్మాయి తల్లిదండ్రులు కూడా అమ్మాయిని అంటే పచ్చు కానీ అమ్మాయి జ్ఞాపకాల్లో నుంచి దూరం అయి ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ రోజుకి ఆ నిందితులకు శిక్ష పడాల. ఇది అంటే నేను భారత రాజ్యాంగాన్ని నేను విమర్శించట్లేదు కానీ ఇంప్లిమెంటేషన్ అనుగుణంగా ఎన్నో అమెండ్మెంట్స్ చేశారు రాజ్యాంగంలో. నేను అనేది ఏంటంటే ఎన్నో అమెండ్మెంట్స్ చేశారు రాజ్యాంగం, ఎందుకు ఈ అమెండ్మెంట్ చేయలేకపోతున్నారు? చూద్దాం మేడం, న్యాయం జరగాలి. ఇప్పుడు న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అంతే గారు. పదే పదే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. పదే పదే ఇటువంటి ఘటనలు చూస్తూ ఉన్నాం. వరుసగా 1, 2, 3, 4 జరుగుతూనే ఉన్నాయి. ఫుల్ స్టాప్ లే తప్ప ఫుల్ స్టాప్ లేకుండా పోతున్నాయి ఈ ఘటనలకు సంబంధించి. ఇటువంటి ఘటనల్లో దళితుల పట్ల జరుగుతున్న దాడులు, మహిళల పట్ల జరుగుతున్న దాడులు, యువతల పట్ల జరుగుతున్న దాడులు నిన్నటి ఇష్యూలో నాకు 2-3 కోణాలు కనిపించాయి. 1, పోలీస్ అధికారులు లేకపోతే ఇటువంటి అమ్మాయిలపైన దాడులు చేస్తున్న వాళ్లకు శిక్ష పడ్డ ఇన్సిడెంట్ ఎక్కడ మనం చర్చించుకోవట్లే. పలానా వాడికి శిక్ష పడింది, ఏమైనా చేస్తే అమ్మాయిలు ఏమైనా అంటే ఇటువంటి శిక్ష పడుతుంది, ఇటువంటి చర్చ ఎక్కడ లేదు. ఎందుకంటే ఎవరికి శిక్షలు పడుతున్నట్టుగా మనకు కనపడట్లా. వాళ్ళంతా ఓపెన్గా మళ్ళీ బయటకు వచ్చి తిరిగేస్తున్నారు 3 నెలల తర్వాత. అదొకటి ధైర్యం ఇస్తుందేమో చంపాలనుకున్న వాళ్ళకి. ఇంకొకటి కుటుంబంలో మగపిల్లల్ని పెంచడం పట్ల తల్లిదండ్రుల ఆలోచన విధానం మారాలి. మగపిల్లలు కాబట్టి ఈజీగా వదిలేద్దాం, జులైగా తిరిగేసినా పర్వాలేదు అంటూ అలా వదిలేయకుండా కొంచెం వాళ్ళకి పెంపకంలో కూడా తేడా, పెంపకంలో కూడా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అటువంటి బాధ్యత చూపించకపోతే బయట మహిళల పట్ల ఆడపిల్లల పట్ల వ్యవహరించాల్సిన తీరుపైన పిల్లలకి తల్లిదండ్రులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకో కోణం, సమాజంలో ఓపెన్గా అందరూ చూస్తుండగా టీ స్టాల్ దగ్గర వీడియో సీసీ ఫుటేజ్లో చూస్తున్నాం, 10 రూపాయలు పెట్టి టీ కొనుక్కుని ఒక అతను అది నింపాదిగా చూస్తూ ఉన్నారు. ఒక అమ్మాయిని కత్తితో పొడుస్తూ ఉంటే అంతమంది చుట్టూ జనాలుండి జస్ట్ ఒక 30 సెకండ్స్లో అమ్మాయి దగ్గరికి రీచ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. 30 సెకండ్స్లో 6-7 కత్తిపోట్లు పొడిచాడు. ఒక పోటు తీసి ఇంకో పోటు పొడిచేలోపు అక్కడికి వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉంది. రోడ్డు మీద వెహికల్స్ తిరుగుతున్నాయి, చుట్టూ అంతమంది జనాలు ఉన్నారు, అక్కడ ఏదో జరుగుతుందని చూస్తున్నారు, తమాషా చూస్తూ గడిపేశారు. ఏ ఒక్కరు ఇంప్రాపర్గా స్పందించున్న అమ్మాయి ప్రాణాలతో ఉండేది. సమాజం బాధ్యతే, కుటుంబ సభ్యులది బాధ్యతే, పోలీస్ అధికారులది బాధ్యతే, ప్రభుత్వానికి బాధ్యతే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాల్సిన టైంలో స్పందించట్లేదు కాబట్టి ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని గతంలో అసెంబ్లీలో చాలా సందర్భాల్లో మీరు చెప్పారు. ఇన్స్టెంట్ జస్టిస్ ఉండాలని చెప్పారు. 15 రోజుల్లోనే న్యాయం జరగాలని చెప్పారు. 15 రోజుల్లోనే న్యాయం చేయండి అని ఇప్పుడు ఆ కుటుంబం కోరుతోంది. న్యాయం చేస్తామంటూ మాకు ఒక పేపర్ పైన రాసివ్వండి అని కోరుతోంది. న్యాయం చేయకపోతే మేమంతా చచ్చిపోతామని చెప్తోంది. ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని ఆశిద్దాం. హోంమంత్రి గారు చేస్తున్నారు ఉరిశిక్ష వేయాలి అని. ఉరిశిక్ష వేయాలి అని మాటలకు పరిమితం కాకుండా చట్ట ప్రకారం చట్టంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయి అలాంటి శిక్షలు వేసి ఫర్దర్గా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఖచ్చితంగా ఉంది. ఇది వాళ్ళ హెడ్లైన్ షో చూస్తూనే ఉండండి. అభినందన జ్యోతి.